పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరాహార దీక్షకు దిగింది. పారిపోయిన ప్రియుడు వచ్చి పెళ్లి చేసుకునే వరకు దీక్ష కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగింది. ప్రియుడి కోసం అతడి ఇంటి ముందు పెళ్లి మండపం వేసుకుని దానిలోనే కూర్చుని ప్రియురాలు ఆందోళన చేస్తోంది. గోపతండాకు చెందిన సాయి ప్రదీప్, రామ్దాస్ తండాకు చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 15 రోజుల క్రితం అమ్మాయి తల్లిదండ్రులు నిలదీయడంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు సాయి ప్రదీప్ ఒప్పుకున్నాడు. తర్వాత ఇంటికి తాళం వేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు సాయి ఇంటి ముందే పెళ్లి మండపం వేశారు. కూతురుతో పాటు దానిలోనే నిరాహార దీక్షకు దిగారు. ప్రేమించానని మాయమాటలు చెప్పి సాయి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కనిపించకుండా వెళ్లాడని మండిపడుతోంది. సాయి ప్రదీప్ వచ్చి పెళ్లి చేసుకునే వరకు అతని ఇంటి ముందు నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్తోంది. నేను కోచింగ్కి వెళ్ళేదాన్ని, టైపింగ్కి, సింధూర్ కోచింగ్ సెంటర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. అక్కడ నాకు పరిచయం. పెళ్లి చేసుకుంటా ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి చెప్పేశాడు. తర్వాత ఇలా మామూలుగానే ప్రేమించాను. ఇంట్లో కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళ డాడీ కూడా పెళ్లి చేపిస్తాను, ఇంట్లో మాత్రం చెప్పకు అని చెప్పాడు. ఒకరోజు హాస్టల్కి వెళ్తుంటే కార్లో తీసుకెళ్లారు నన్ను. నైట్ వన్ డే మొత్తం ఉంచారు. నేను ఉండనని చెప్పినా అతను కార్లోనే నైట్ మొత్తం ఉంచాడు. ఇలా శారీరకంగా 3 టైమ్స్ కలిశాడు, బలవంతం చేసి కలిశాడు. ఇక్కడ రావడానికి కారణం అతను మంచి మర్యాదగా పిలిస్తే రావట్లేదు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు పారిపోయాడు. తప్పు చేయని వాడు పారిపోతే ఎట్లండి? ఇంకా